శ్రమ లేకుండా బ్రతకడం కోసం మూఢాచారాలను సమాజంపై రుద్ది పబ్బం గడిపే పరాన్న జీవుల కుసంస్కృతిపై తిరగబడ్డ బావుట పెరియార్ రామస్వామి నాయకర్. బాధాతత్వ హృదయాల విముక్తి సంగీతం పెరియార్. బ్రతుకు సారాన్ని కలబోసుకున్న తెల్లటి మెరిసే గడ్డం చాటే సత్యశోధన రూపం పెరియార్. సూర్యగోళం వంటి చూపులతో అసమానాలతో కూడిన చెత్తను భస్మీపటలం చేయగల దీశాలి పెరియార్. పురాణాల్లోని డొల్లతనాన్ని అలవోకగా జనసామాన్యానికి అర్థం చేయించిన సామాజిక ఉపాధ్యాయుడు పెరియార్. ప్రపంచ ప్రసిద్ధ తత్వవేత్తలైన సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్, కార్ల్ మార్క్స్ సరసన నిలబడగల భారతీయ తత్వవేత్త పెరియార్. పచ్చి నిజాలను నిప్పులాంటి గొంతుతో దండోరా వేసిన దీశాలి పెరియార్. కులము, మతము, పేద ధనిక వర్గభేదాలు లేని లోకం కోసం అవిశ్రాంతంగా పోరాడిన మహోత్తుంగ సాగర కెరటం పెరియార్. బలహీనతలను ఆసరా చేసుకుని బంధించే మద్యపానం లాంటి వ్యసనాలపై జుళిపించిన పోతురాజు కొరడ పెరియార్. కుల వ్యవస్థపై ఎక్కు పెట్టబడ్డ ఆధునిక పిరంగి పెరియార్. మానవత్వమే నిజమైన మతమని చాటిన కర్మయోగి పెరియార్. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను తలకిందులు చేసిన కార్యశిల్పి పెరియార్. న్యాయం కోసం ఎన్ని బాధలొచ్చినా ముఖాన చిరునవ్వును చెరగనివ్వని మొగలివనపు పరిమళం పెరియార్. నమ్మిన ఆశయం కోసం అగ్నిస్తంభాన్నైనా ఆలింగనం చేసుకోగల వజ్ర సంకల్పి, సమదర్శి, కాలగమనపు చరిత్రలో చెరిగిపోని సంతకం పెరియార్ రామస్వామి నాయక. అయ్యా అయ్యా అయ్యా, ఎవరయ్యా? మంచి నిద్రలు. ఏంటి అమ్మగారు? మిమ్మల్ని స్నానం చేసి కోటు వేసుకొని రమ్మన్నారు, రండి. సరే, నువ్వు వెళ్ళే వస్తాను. నారాయణ నారాయణ, మా ఇంట్లో ఒక శుభకార్యం జరగాలని కోరుకుంటున్నావు, ఎలా ఉందో చూసి చెప్పండి. గురువు లగ్నంలోకి వచ్చాడు, బేషుగ్గా జరుగుతుందమ్మా. మా అబ్బాయి రాముకి త్వరలో పెళ్లి చేయాలని ఆశపడుతున్నావు, వాడి జాతకం మీకు తెలుసు కదా, ఎలా ఉందో చూసి చెప్పండి. బాధపడకండమ్మా, మీ మంచి మనసుకి కోటీశ్వర్ల కుటుంబం నుంచి కోడలొస్తుంది. నారాయణ చూడండమ్మా, విధిని ఎవరూ మార్చలేరు. అవును మార్చలేరు. ఎవరెవరికి ఏం జరిగినా దానికి వాళ్ళ తలరాతే కారణమమ్మా. అవును అవును అమ్మా. రే ఒరే రాము, స్నానం చేసావట్రా? ఎప్పట్లాగే? ఎప్పట్లాగా అంటే? చెయ్యలేదు. అయ్యో అయ్యో అయ్యో, స్నానం చేయకుండానే నన్ను ముట్టుకున్నావే, అంటైంది అంటైంది. నేను మళ్ళీ వెళ్ళి స్నానం చేయాలి. అయ్యో నన్ను ముట్టుకోవద్దు, నన్ను ముట్టుకోవద్దు, నేను మళ్ళీ వెళ్ళి స్నానం చేయాలి. అయ్యో ఇక అమ్మ స్నానం చేసి వస్తుంది. మీరందరూ నాడి జోస్యం అండి. అయ్యా నమ్ముదిరి. మీరు చిరక జోస్యం? మీరయ్యా హస్త సాముద్రికం వేస్తానండి. అమ్మతో ఏం చెప్తున్నారు? ఎవరెవరికి ఏం జరిగినా దానికి వాళ్ళ తలరాతే కారణం అని చెప్పాను. మీరందరూ దీనికి తాళం వేస్తున్నారా? అవునండి. అయ్యయ్యో నువ్వు బాగుపడతావా? నన్ను తిడతారేంటండి, రాతను ఎవరు మార్చగలరు? మీ తలరాతలు నా ద్వారా మీ నెత్తి పగలాలని ఉంది, దానికి విధిని తిట్టండి. పురుష
కుతామృతత్వశేషానః యదన్నేనా తిరోహతే ఏతావానస్య మహిమా అతోచ్ఛాయాగుశ్చ పూరుషః పాదోశ్చ విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దేవి త్రిపాదోర్ధ్వదైః పురుషః ేహాభవాత్మనః తతో విశ్వన్యః క్రామతో సహస్రా అసనే అభే తస్మాద్ విరాడ జాయత విరాజః శ్రీర్వక్షిష్యమాయుష్యమారోగ్యమావిధ సోమపానం మహీయతే ధాన్యం ధనం పశు బహుపుత్రలాభం సతతం భక్షరం దీర్ఘమాయుః మంత్రాలు నీకెలా తెలుసు? నానా చిన్నప్పటి నుంచి విని విని పాఠంలో వచ్చేసింది. అది మాత్రమే కాదు, వీళ్ళ మంత్రాలన్నీ మొత్తం 10-15 వరుసలై ఉంటాయి. వాటిని పైన కింద వేసి మార్చి మార్చి చెప్తే సరిపోతుంది. అంతేకాదు నాన్నా, భాష అర్థం కాదు కదా, భూతులు చెప్పినా ఎవరూ పట్టించుకోరు. ఎగతాళి చేస్తున్నావా?